రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పాతగాజువాక జంక్షన్లో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ ఛార్జీలు పెంచడం ద్వారా రాష్ట్ర ప్రజలపై 700 కోట్ల రూపాయల భారం మోపుతున్నారని, ఆయన ముఖ్యమంత్రి అయితే ధరలు ఛార్జీలు పెంచనని చెప్పి అధికారం చేపట్టిన 6 నెలల్లో ప్రజలపై 100 కోట్ల రూపాయల భారం మోపుతున్నారని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రసాద్, పప్పు శంకర్రావు, శ్రీను, కదిరి బోలోకరాజు, గంట అబ్బాయి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారిలా అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ ఛార్జీలు పెంచి సామాన్యం మీద భారం పడేటట్టు చేసినందుకు నిరసనగా ఈరోజు గాజువాక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. ఇది మేము తీవ్రంగా ఇది ఖండిస్తున్నాం. మరి పెంచిన ఆర్టీసీ ఛార్జెస్ తక్షణమే తగ్గించాలని, అలాగే సామాన్యుడికి ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నాలు చేయాలి తప్ప రేట్లు పెంచి ఈ భారం వేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తూ మేము తెలుగుదేశం పార్టీ తరఫున పెంచినటువంటి ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించి ప్రజలకు ఇబ్బంది నుంచి ముందు బయటపడేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.